ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున దేవాది దేవుడు మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. ఏహెజ్కేల్ గ్రంథము 36:35. పాడైన భూమి ఏదేను మనం వలె అయననియు, పాడుగాను నిర్జీవంగానున్న ఈ పట్టణంలో నివాసులతో నిండి ప్రాకారములు గలవాయననియు జనులు చెప్పుదురు. దేవునికి స్తోత్రాలు. ఎజేకేల్ చాప్టర్ 36:35. సో దే విల్ సే దిస్ ల్యాండ్ దట్ వాజ్ డెసొలేట్ దట్ హ్యాస్ బికమ్ లైక్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ అండ్ ద వేస్టెడ్ డెసొలేట్ అండ్ రూయిన్డ్ సిటీస్ ఆర్ నౌ ఫోర్టిఫైడ్ అండ్ ఇన్హెబిటెడ్. గ్లోరీ టు గాడ్. హియర్ ఇన్ ద బుక్ ఆఫ్ ఎజేకేల్ వీఆర్ సీయింగ్, ఈ యొక్క ఎజేకేల్ గ్రంథంలో దేవాది దేవుడు అంటున్నారు, పాడుబారిన జీవితాలు, అలాగే మోడుబారిన జీవితాలు, అలాగే పాడైన భూములు, ప్రజలు నివసించలేని స్థలాన్ని మళ్ళా తిరిగి ఆయన రెన్యూ చేసి మళ్ళీ తిరిగి అవి ఫలించే భూములుగా, అలాగే నివాసం చేయగలిగిన స్థలాలుగా ఆయన చేస్తాను అని అంటున్నారు. దేవునికి స్తోత్రాలు. అదెప్పుడు? వెన్ హీఈస్ ఆస్కింగ్ దెమ్, వెన్ దే కమ్ బ్యాక్ టు హిమ్. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధానానికి వస్తామో, పాడైపోయిన మన జీవితాలని లేదా ఈ యొక్క సమస్యలతో కొట్టుమిట్లాడుతున్న మన జీవితాలకి దేవుడు ఈరోజు చెబుతున్నారు, ఆ ఎండిపోయిన భూమిని ఏ విధంగా మళ్ళీ తిరిగి ఏదేను వనంగా చేస్తానని అంటున్నారు. అలాగే ఈ రోజున మోడుబారిన మన జీవితాలను కూడా దేవాది దేవుడు చిగురింపజేస్తానంటున్నారు. ఆయన మళ్ళా తిరిగి మనల్ని జీవింపజేస్తానంటున్నారు. యేసయ్యకు స్తోత్రాలు. సో హి సీ వెన్ దేవుడు ఆ యొక్క మోడుబారిన వీడుబారిన భూముల్ని సాగు చేసి మళ్ళీ తిరిగి అద్భుతమైన వనంగా ప్రతి ఫలాన్ని ఇచ్చే ఒక తోటగా ఆయన తయారు చేస్తానంటున్నారు. హీ క్రౌన్ విత్ సఫిషియన్స్, మీన్స్ దెర్ ఇస్ నో ల్యాక్. దేవాది దేవుడు ఎప్పుడైతే మన జీవితాలను ముడతారో, మనకి లేమీ కొదువ అనేది ఉండదని ఇక్కడ యేసయ్య చెబుతున్నారు. ఒకవేళ నీ ఎడారి లాంటి జీవితానికి ఈ రోజున దేవుడు అంటున్నారు, జీవ జలాలనిచ్చి మళ్ళీ తిరిగి నేను నిన్ను జీవింపజేస్తాను అని అంటున్నారు. యేసయ్య స్తోత్రాలు. నువ్వు ఎలాంటి బాధలతో ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావో, ఎలాంటి సమస్యలతో ఈరోజు వాక్యం కోసం నువ్వు ఉన్నావో, ఎలాంటి కష్టాలను నువ్వు ఎదుర్కోవాలని ఆలోచిస్తూ ఉన్నారో, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నేను నీతో ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను. నీవు ఏదైతే ఫలించదు లేదా ఏదైతే పాడైపోయింది నా జీవితం అనుకుంటున్నావో, మళ్ళీ తిరిగి అది ఫలింపజేసే జీవితంగా నేను చేస్తానంటున్నారు. ఒకవేళ గర్భఫలం లేక నువ్వు ఏడుస్తూ ఉన్నామేమో, మోడుబారిని గొడ్రాలు నడిపించుకొని వేడుస్తూ ఉన్నామేమో, ఉద్యోగాలు లేక నువ్వు వేడుస్తున్నావేమో, ఏ సహాయం లేక నువ్వు వేడుస్తున్నావేమో, వ్యాధులతో బాధలతో నువ్వు వేడుస్తున్నావేమో, లేదా నీ బిడ్డలు నిన్ను వదిలేసి నువ్వు వేడుస్తున్నావేమో, ఎన్నో రకాలైన సమస్యలతో ఈ రోజున నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చి ఉంటావు. యేసయ్య అంటున్నారు, తిరిగి నీ జీవితాన్ని జీవింపజేస్తాను అని అంటున్నారు. దేవునికి స్తోత్రాలు. సో ద ల్యాండ్ ఆయన అంటున్నారు, ఇంక్రీజ్ చేస్తానంటున్నారు, సమృద్ధిగా అభివృద్ధి పరుస్తాను అని అంటున్నారు నీ జీవితాన్ని. అలాగే అంటున్నారు, ఎక్కడైతే ఈ యొక్క కరువుతో ఎక్కడైతే లేమి ఉందో అక్కడ అబండెన్స్, సమృద్ధిగా నేను నీకు ఇస్తాను అని అంటున్నారు. అలాగే అంటున్నారు, వెన్ వి గాడ్ గివ్స్ అస్ దిస్ న్యూ హార్ట్, న్యూ ప్రామిసెస్, న్యూ ఎనాయింటింగ్, దేవాది దేవుడు ఆయన వాక్యాన్ని, జీవవాక్యాన్ని ఇచ్చి మన హృదయంతో ఆయన మాట్లాడినప్పుడు, మన హృదయంలోకి ఆయన వచ్చినప్పుడు, ఇక్కడ చూడండి, మన దేవుని యందు జ్ఞానం మనకి గ్రో అవుతుంది, అభివృద్ధి చెందుతుంది, ఆయన ఫేవర్, ఆయన కటాక్షం మన మీద ఉంటుంది. అలాగే వేస్ట్ ల్యాండ్, యూస్లెస్ జీవితం అనుకున్న నీ జీవితాన్ని మళ్ళా తిరిగి నలుగురు నీ దగ్గరకు వచ్చి నీ సహాయాన్ని కోరేవారుగా దేవుడు చేస్తారంటున్నారు. ఎలాగైనా మాట అంటున్నానా, ఐఎమ్ ద ఎగ్జాంపుల్ ఫర్ దాట్. ఎప్పుడైతే నేను దేవుని సన్నిధానానికి వచ్చానో, ఎప్పుడైతే దేవుని నా హృదయంలోకి ఆహ్వానించానో, ఎప్పుడైతే దేవుని రక్షణలోకి వచ్చానో, ఎప్పుడైతే దేవుని బిడ్డగా నేను జీవించాలని నిర్ణయించుకున్నానో, ఎప్పుడైతే నా పాత జీవితాన్ని వదిలేసి యేసయ్యలోకి నేను వచ్చానో, నా జీవితం పూర్తిగా దేవుడు మార్చివేశారు. ఆ బీడుబారిన భూమి, పేదగా ఉన్న నన్ను, ఏ సహాయం లేని నన్ను, చిన్నప్పుడే తండ్రిని బాగొట్టుకున్న నన్ను, అలాగే చూడండి ఎన్నో రకాలైన శ్రమల్లో, వ్యాధులతో, బాధలతో ఉన్న నన్ను అద్భుత రీతిలో దేవాది దేవుడు ఆయన నన్ను ముట్టి అభిషేకించి నన్ను లేవనెత్తి, పడిపోయిన నన్ను తిరిగి లేవనెత్తి ఈ రోజున ఆశీర్వదించబడిన స్త్రీగా దేవుడు నన్ను ఆశీర్వదించారు. నిజంగా ఇది కేవలం దేవుడు చేయగలిగిన కార్యం అని నేను ఒప్పుకుంటూ, నేను సాక్ష్యమిస్తూ ఉంటాను. ఎందుకంటే చూడండి, ఆ యొక్క ఏమంటారంటే, దేవుని యొక్క కృప 1000 తరాల మీద ఉంటుందంట. నేనే కాదు, నా బిడ్డలు, నా బిడ్డలే కాదు, మా సంఘము,
మా సంఘాల్లో ఉన్న ప్రతి కుటుంబము, మా చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైతే మాతో కనెక్ట్ అయి ఉన్నారో వారందరి మీద కూడా దేవుని హస్తం ఉంది. వారందరిని కూడా దేవుడు అద్భుత రీతిలో నడిపిస్తూ ఉన్నారు. సో వెన్ గాడ్ చూజెస్ యూ, దేవుడు నిన్ను ఎలెక్ట్ చేసుకున్నప్పుడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నప్పుడు, నిన్నే కాదు నీ సమస్తాన్ని ఆయన ఆశీర్వదించి ఎంతోమందికి నువ్వు సహాయం చేసే బిడ్డగా నిన్న ఆయన ఎన్నుకుంటారు, ఆయన నీకు సహాయం చేస్తారు. దేవునికి స్తోత్రాలు. అలాగే చూడండి, ఆ రెబేలియస్ తిరుగుబాటుతనం నుంచి మనం దేవుని దగ్గరికి వస్తే వి రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. అలాగే మన పాపప జీవితాన్ని వదులుకుంటానని నిర్ణయించుకున్నప్పుడు యు విల్ సీ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ అపాన్ యూ, దేవుని యొక్క హస్తాన్ని నీ మీద చూస్తావు. లెట్ అస్ కమ్, లెట్ అస్ బౌ డౌన్, లెట్ అస్ రిసీవ్. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఏది పనికిరాందానే దేవుడు ఎన్నుకునేది. ఆల్ దట్ హీ వాంట్స్ ఫ్రమ్ యూ ఈజ్ అవైలబిలిటీ. నువ్వు ఆయనకి అందుబాటులో ఉన్నావా? నువ్వు ఆయన స్వరాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నావా? ఆయనతో నడవటానికి నిర్ణయించుకున్నావా? ఆయన వెలుగులో నువ్వు జీవించడానికి నిర్ణయించుకున్నావా? ఆయన హస్తాన్ని పట్టుకొని నడవటానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు నీ జీవితంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్ దట్ వీ నీడ్ టు డూ ఈజ్ లార్డ్ ఐ సరెండర్ మై సెల్ఫ్. యేసయ్యా, నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను, నా జీవితాన్ని సరిచేయండి, నా జీవితాన్ని తిరిగి ఫలింపజేయండి అని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు సమాధానాన్ని ఇచ్చి సహాయం చేస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు స్తోత్రాలైనా. అవునైనా ప్రభువా, ఎలాంటి జీవితాలనైనా, పనికిరాని జీవితాలనైనా, అందరూ తీసివేసిన జీవితాలనైనా, వ్యాధిగ్రస్తంతో ఉన్న శరీరాలనైనా ప్రభువా, తండ్రి బాధల్లో ఉన్న వారినైనా, ఏ దిక్కు లేని వారినైనా, మీ సహాయం కోసం మీ పాదాల దగ్గరికి వస్తే మీరు తీసివేసే దేవుడు కాదు నాయన. మీ హస్తాల్ని చాచినాయన, మమ్మల్ని హత్తుకొని నాయన ప్రభా, మీ బిడ్డలుగా చేసుకున్న దేవుడు మీరు నాయన. అయ్యా, ఈ వాక్యాన్ని ఎంతమంది హృదయ బాధతోనైనా, వేదంతోనైనా, ఎంతమందినైనా మీ పాద సన్నిధానానికి ఈరోజు వచ్చారో అయ్యా, కరుణించండి అయ్యా, కృప చూపించండి నాయన. మీరు తప్ప మాకెవరున్నారయ్యా? జీవం కలిగిన దేవుడు మీరు నాయన. యేసయ్యా, మీ వెలుగును మా మీద ప్రకాశింప చేయండి నాయన. ఎండిపోయిన ఈ యొక్క హృదయాన్ని నాయన, బీడుబారిన మా జీవితాన్ని నాయన, ఏదేను మన వలె మీరు ఫలింప చేయండి నాయన. తండ్రి, ఎవరో ఇది అంటరాని స్త్రీ అన్నవారిని నాయన ప్రభా తిరిగి నాయన ఎంతోమందికి ఉపయోగపడే విధంగా నాయన, ఎంతోమందికి మీ సువార్త చెప్పే వ్యక్తిగా నాయన, ఎంతోమందికి నాయన ప్రభా మీ వెలుగును చూపించే వ్యక్తిగా మీరు లేవనెత్తారయ్యా. యేసయ్యా, మీకు స్తోత్రాలైనా. మా కుటుంబాన్ని ఆశీర్వదించండి ఆయన. మా చుట్టుపక్కల ఉన్న సమస్యలు మీకు తెలుసు నాయన, మా వేదనలు బాధలు మీకు తెలుసు నాయన. యేసయ్యా, మీ చల్లని హస్తంతో ఒక్కసారి మమ్మల్ని ముట్టే చాలు నాయన ప్రభా. మా జీవితాలు తిరిగి చిగురింపజేసిన ఆయన, జీవజలాల్ని మాలో ప్రవహింపజేసిన ఆయన, మమ్మల్ని జీవింపజేసే దేవుడు మీరు నాయన. యేసయ్యా, ఇప్పుడే నాయన మీ ఆత్మతో మమ్మల్ని ముట్టండి, మీరు మా ముందుండి నడవండి నాయన. ఒక రాజు వలె మీరు నడవండి నాయన, పడిపోయిన మమ్మల్ని లేవనెత్తండి నాయన. తండ్రి, సమాధాన పరచండి నాయన, సహాయం చేయండి నాయన. యేసయ్యా, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్యా నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.